దారుణం. తల్లి తండ్రి పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగం చేసిన తర్వాత అటువంటి తల్లిదండ్రులకి కాస్త పెద్దలు రెండు పూట్ల కూడా భోజనం పెట్టి సేవ చేయడానికి పరువు అయినట్టు. ఈరోజు ఈరోజు మన హైందవ ధర్మం హైందవ ధర్మం గొప్ప చెప్పుకోవడం కాదు, నేను చూస్తున్నాను ఏ ముస్లిముడు ముస్లిం తాలూక బిడ్డలు కానీ ముస్లిం తాలూక తల్లిదండ్రులు కానీ ఏ అనాథాశ్రమం లేరు. అన్ని హిందూ దాన ధర్మశాస్త్రంలోనే అనాథలు ఉన్నారు హైందవులు. దీన్నేమంటారు? ఎక్కడ కూడా ఏ అనాథాశ్రమంలో ఏ ముస్లిం కనిపించాడు ముసలివాడు. కానీ మన హైందవులు గొప్పగా చెప్పుకుంది ఏంటంటే బిడ్డలకు పెద్ద చేసి ఉద్యోగం చేసి వాళ్ళకి ఉద్యోగం అయిన తర్వాత తల్లిదండ్రులకు అనాథాశ్రమాలకు పంపిస్తున్నారు. లేదా నలుగురు కొడుకులు ఉంటే నువ్వొక నెల పోషిస్తూ ఉంటాయి తండ్రి. ఇదే మా ధర్మం. ఇదే బోర్డులు పెట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోయిన ధర్మాన్ని రక్షించడం కాదు. ముందు నువ్వు ఇంటకేవు తర్వాత రచ్చగలవండి. నిజంగా మనం ధర్మాన్ని పాటించినట్టయితే నీ ధర్మాచరణలో నీ వెనక 1000 మంది వస్తారు, 100000 మంది వస్తారు. నీవే పాటించగల ప్రగల్భాలు కలిగితే నీ వెనక ఎవరూ రాదు. కానీ తల్లిదండ్రులు అటువంటి వారని ఈరోజు ఎన్ని కష్టాలు పడ్డారు ఈరోజు మీ అందరికీ తెలిసే కదా. తస్పిరలకు చదివించాలంటే ఎన్ని బాధలు పడుతున్నారు.